ఒకరోజు అక్బర్ తన దర్బార్లో కొలువై ఉన్నారు. ఈ గీతను ముట్టుకోకుండా దీన్ని ఎవరైనా చిన్నది చేయగలరా? ముట్టుకోకుండానా? అది ఎలా సాధ్యం? మహారాజు గారికి ఏమైంది? మహారాజా, అది నేను చేయగలను. ఏది గీతని చిన్నది చేయి చూద్దాం. బీర్బల్ పెద్ద గీత ఒకటి మహారాజు గీసిన గీత కన్నా పెద్దదిగా గీశాడు. మహారాజా, ఇప్పుడు చూడండి, మీరు గీసిన గీత చిన్నదైపోయింది. శభాష్ బీర్బల్. బీర్బల్, నాకు వింత ఆలోచన. మన రాజ్యంలో నలుగురు వెర్రివెంగళప్పల్ని పరీక్షించాలనుంది. దానికి నువ్వు నలుగురు మూర్ఖుల్ని ఏర్పాటు చేయాలి. అది నీ వల్ల సాధ్యమవుతుందంటావా? చిత్తం మహారాజా. బీర్బల్ మహారాజు కోరిక విని ఆశ్చర్యపోయి నలుగురు మూర్ఖుల కోసం వెతకసాగారు. అప్పుడు నువ్వెందుకు అంత కష్టపడి దొంగని నీ తల మీద మోస్తున్నావు? దాన్ని ఒక గాడిద మీద తీసుకెళ్లొచ్చు కదా. నాకు తెలీదా, గాడిద మీద పెట్టి మోయిస్తే ఆ బరువుకి అది చచ్చిపోతుంది. అందుకనే నా తల మీద పెట్టుకుని మోస్తున్నాను. రాజుగారు అడిగినట్టు ఒకడు దొరికాడు. ఇతన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాలి. కొంత దూరం నడిచిన తరువాత నువ్వేంటి వెతుకుతున్నావు? నా ఉంగరం పోయింది, దాన్నే వెతుకుతున్నాను. ఎక్కడ పోగొట్టుకున్నావు? మా ఇంట్లో. మరి ఇక్కడెందుకు వెతుకుతున్నావు? ఇంట్లో చీకటిగా ఉంది, ఇక్కడ వెలుతురుగా ఉంది, అందుకే ఇక్కడ వెతుకుతున్నాను. మరుసటి రోజు నువ్వు ఇద్దరు మూర్ఖుల్నే తెచ్చావు, మిగతా ఇద్దరు ఏరి? నిజం చెప్తున్నందుకు క్షమించండి మహారాజా, మిగతా ఇద్దరు మూర్ఖులం మనిద్దరమే. ఏమిటి? మనం ప్రజల కోసం చేయాల్సిన పనులు ఎన్నో ఉండగా మీరేమో మూర్ఖుల్ని వెతకమన్నారు. వాళ్ల కోసం వెతికే నేను ఇద్దరు మూర్ఖులమే కదా. ఒక ముసలివాడు ఊరికి వెళ్లాలనుకున్నాడు. అతను అడవిని దాటాలి. అక్కడ అతను ఒక స్నేహితుణ్ణి కలిశాడు. మిత్రమా, నేను దాచుకున్నదంతా నా దగ్గరుంది, నేను ఊరికెళ్ళి తిరిగి వచ్చాక తీసుకుంటాను, నీ దగ్గరుంచుకో. దాంతే ఉంది, మీరేం దిగులు పడకుండా వెళ్ళి రండి. కొద్ది రోజుల తర్వాత ముసలివాడు స్నేహితుడి దగ్గరకొచ్చి దాచుకున్న డబ్బు ఇవ్వమన్నాడు. మిత్రమా, నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేస్తావా? ఏం డబ్బు? నువ్వు అంటున్నది నాకు అర్థం కావడం లేదు. ముసలివాడు ఏం చేయాలో తెలియక బీర్బల్ దగ్గరికి వెళ్ళాడు. బీర్బల్ ఇద్దరినీ పిలిచి మొత్తం విషయమంతా తెలుసుకున్నారు. అసలు నీవు ఆ డబ్బు ఎక్కడ అతనికి ఇచ్చావు? ఒక అడవి మార్గంలో చింత చెట్టు కింద ఇచ్చానయ్యా. అలా అయితే ఆ చింత చెట్టుని సాక్ష్యానికి పిలవండి. ఆ చెట్టు సాక్ష్యం చెప్తేనే ఈ డబ్బు నీకు తిరిగి ఇవ్వబడుతుంది. ఆ ముసలివాడు పూర్తిగా అయోమయంలో పడ్డాడు. అయినా బీర్బల్ చెప్పినట్టుగా అతను చెట్టు దగ్గరకు పిలవడానికి వెళ్ళాడు. కొన్ని గంటల తర్వాత ఇప్పటికే ఆలస్యమైనది, అయినా అతను ఇంకా రాలేదు. ఆ చెట్టు ఎంత దూరంలో ఉన్నది? అది ఇక్కడి నుంచి 4 మైళ్ళ దూరంలో ఉన్నదయ్యా. అలా అయితే మనం అతని కోసం ఎదురు చూద్దాం. కొన్ని నిమిషాల తర్వాత ముసలివాడు వచ్చాడు. అయ్యా, నేను ఆ చెట్టుని ఎంత బతిమినాడి పిలిచినా అసలు కదిలి రావడం లేదయ్యా. నీవు చింతించకు, ఆ చెట్టు ఇంతకు ముందే వచ్చి సాక్ష్యం చెప్పినది. నీవతని దగ్గర డబ్బు తీసుకొనకపోతే ఆ చెట్టు అక్కడే ఉందని నీకెలా తెలుసు? నువ్వు చేసిన తప్పు ఒప్పుకో, లేకపోతే ఇంకా కఠినంగా శిక్షించవలసి వస్తుంది. నన్ను క్షమించండి అయ్యా,
ఈ రోజు అతను డబ్బు తిరిగి ఇచ్చేస్తాను